హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే చాలా సింపుల్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసామండి. మాకు ఎక్కువ 12 o'clockకి బయట ఉండటము, మిడ్ నైట్ నాయిస్ అదంతా, అలాంటి సెలబ్రేషన్స్ నాకు యశ్వంత్కి అంత ఇష్టం ఉండవు. సో మాకు సోబర్గా సింపుల్గా ఇష్టం. సో యూజువలీ మేమిద్దరం ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తాం 31st ఈవినింగ్. సో ఇద్దరం వెళ్ళి మాట్లాడుకుంటాం, నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకుంటాం, చేయాల్సినవి ఇవన్నీ మాట్లాడుకుంటాం. సో ప్రైవేట్ టైం మా ఇద్దరికి ఇష్టం, యూజువలీ 31st ఈవినింగ్. ఎప్పుడన్నా ఫ్యామిలీస్తో హైదరాబాద్లోనో తెనాలిలోనో ఉన్నప్పుడు ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తాం, లేకపోతే బెంగళూరులో ఉంటే మాత్రం మేమిద్దరమే డిన్నర్కి వెళ్తాం. సో ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం, ఎర్లీగా వెళ్తున్నాం. 8:30 అయింది అరౌండ్ ఈవినింగ్, 31st ఈవినింగ్ 8:30 అయింది. సో ప్లాన్ 10:30 కల్లా వెనక్కి వచ్చేయాలని. సో వెనక్కి వచ్చేసి హ్యాపీని అక్కడ బోర్డింగ్లో ఇచ్చామండి. సో వెనక్కి వచ్చి హ్యాపీ బేబీని తెచ్చేసుకుని తర్వాత చిన్న కేక్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాం ముగ్గురు మధ్యలో. సో అదే ప్లాన్ అన్నమాట. సో రీచ్ అయిపోయామండి హోటల్కి. ప్లేస్ వచ్చేసి ఐబీస్ అండి, ఐబీస్ హోటల్ అన్నమాట. సో ఇలాంటి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కొంచెం ఖాళీగా ఉంటాయి ఈ అకేషన్స్లో. సో మా ఇద్దరికి అలా ఇష్టం, అందుకని ఇక్కడ టేబుల్ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ బాగా డెకరేట్ చేశారు, లైట్స్ అండ్ ఇక్కడ స్నో చూస్తున్నారు కదా, స్నో అండ్ లైట్స్ డెకరేషన్ బాగా చేశారు. సో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. వచ్చేసామండి లోపలికి, చూసారు కదా ఎక్కువ మంది లేరు, మాకు ఎలా కావాలో అలాగే ఉంది. సో ఇద్దరం ప్రైవేట్గా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి ఇలాంటి ప్లేస్ బుక్ చేసుకున్నాం. సో ఈ ప్లేస్ బుక్ చేయడానికి ఇంకొక రీజన్ ఉందండి. 10 ఇయర్స్ బ్యాక్ నేను యశ్వంత్ ఇక్కడికి వచ్చాం, మా మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు వచ్చామన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి నేను యశ్వంత్ ఇద్దరం వెళ్ళాము. సో ఇన్విటేషన్స్ అన్నీ అయిపోయాక లంచ్ ఇక్కడికి వచ్చి చేసాము. సో ఇద్దరికి సడన్గా ఈరోజు ప్లేసెస్ వెతుకుతుంటే గుర్తొచ్చింది, అవును ఆ ప్లేస్కి తర్వాత వెళ్ళలేదు కదా 10 ఇయర్స్ అయిపోయిందని. సరేలే, అలాంటి మెమరీస్ కూడా రిఫ్రెష్ అవుతాయని చెప్పి మళ్ళీ ఈ ప్లేస్ బుక్ చేసుకుని వచ్చాము. సో ఇక్కడ స్టార్టర్స్ అండ్ సూప్ సర్వ్ చేసుకుంటున్నామండి. చికెన్ సూప్ ఉంది, వెజిటేబుల్ సూప్ ఉంది. నేను సూప్కి పెద్ద ఫ్యాన్ కాదు, బట్ యశ్వంత్కి ఇష్టం. సో ఇక్కడ సూప్ అండ్ స్టార్టర్స్ సర్వ్ చేసుకుంటున్నారు. సో వెజిటేబుల్ స్టార్టర్స్ వచ్చేసి ఇక్కడ క్రిస్పీ కార్న్ ఉందండి, స్వీట్ కార్న్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్ అంటారు కదా, అది ఉంది. బాగుంది యాక్చువల్లీ, ఫ్లేవర్ బాగుంది, బట్ కొంచెం అంత క్రిస్పీగా అనిపించలేదు నాకు వేరే చోట్లలాగా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ పన్నీర్ స్టార్టర్ ఉంది. సో ఫుడ్ ఓవరాల్ గుడ్ అండి, అంటే అంత సూపర్ కాదు కానీ బాగుంది యాక్చువల్లీ, అన్ని ఐటమ్స్ బాగున్నాయి, ఆయిల్ తక్కువ ఉంది. సో బాగుంది అన్నమాట, బాగా మసాలాగా స్పైసీగా కూడా అనిపించలేదు. సో ఒక 1.5-2 అవర్స్ మంచిగా స్పెండ్ చేస్తాం ఇక్కడ.
చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి ప్లానింగ్ అవి ఇవి. ఇంట్లో అంటే ఎవరు బిజీ వాళ్ళది అయిపోతుంది ఈ మధ్య. నేను కూడా యూట్యూబ్ చేస్తున్నాను కదా, సో ఈవినింగ్స్ నైట్స్ ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి నాకు. యశ్వంత్ కూడా ఈ మధ్య కొంచెం వర్క్ హెవీ అయింది, నాకు ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంటుంది. సో ఇలాంటి ఛాన్సెస్ దొరికినప్పుడు కొంచెం అలా ఇద్దరమే బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సినవి అవన్నీ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నేను బెంగళూరులో ఎంబీఏ చేసేటప్పుడు మాకు డైనింగ్ ఎటికెట్స్ ఉండేవండి, 5-స్టార్ హోటల్కి తీసుకెళ్లేవాళ్ళు. సో అక్కడ కొంచెం చూపించేవాళ్ళు అనమాట, స్పూన్ ఫోక్ ఎలా పట్టుకోవాలి, ఎలా తినాలి, ఇవన్నీ మాకు కోర్సెస్ ఉండేవి. సో అదే యశ్వంత్కి ఇక్కడ చూపిస్తాను. ఆఫ్ కోర్స్ యశ్వంత్కి తెలుసు, బట్ నేను మాకు ఎలా నేర్పించారో చూపిస్తాను అనమాట. సో నూడిల్స్ని అలా రౌండ్ రౌండ్గా తిప్పి అలా తింటే కొంచెం ఎక్కువ వేలాడకుండా ఉంటాయని చెప్పి చెప్తారు. సో ప్రతిదానికి ఎలా తినాలో నేర్పించేవాళ్ళు. సో ఇద్దరం ఫోన్ ల్యాప్టాప్ లేకుండా ఇలా కూర్చుంటే ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయండి, చిన్నప్పుడు కబుర్లు, చదువుకునేటప్పుడు కబుర్లు. సో బెస్ట్ టైం అనమాట ఇలాంటి అకేషన్స్లో. అందుకని డెఫినెట్గా బయటికి వెళ్తాం. ఇంట్లో డిన్నర్ చేస్తే ఏ టీవీ చూడటమో లేకపోతే ఏదో పని చేసుకోవటమో ఏదో చదువుకోవటమో అలా అయిపోతుంది ఎక్కువ. సో తర్వాత ఇక్కడ కాఫీది ఒక మషీన్ ఉందండి. సో చిన్న చిన్న కప్స్ ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను ఎంత ముద్దుగా ఉందో. సో ఎస్ప్రెస్సో కానీ లేకపోతే క్యాపుచినో కానీ మీరు కాఫీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ కాఫీ తాగే టైం కాదు కాబట్టి తాగలేదు, బట్ కప్స్ క్యూట్గా ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తున్నాను. సో తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట డెజర్ట్స్. సో ఇదైతే అస్సలు మిస్ అవ్వను. ఇంట్లో షుగర్ అవన్నీ చాలా తక్కువ, కానీ బయటకు వస్తే డెజర్ట్స్ ఎన్ని కుదిరితే అన్ని లాగిచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుంటున్నాను. స్పెషలీ కేక్స్ చాలా ఇష్టం, బట్ ఉన్నవన్నీ కూడా సర్వ్ చేసుకుంటున్నాను. డిన్నర్ అయిపోయిందండి. సో రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో బైక్ మీద వచ్చాము. సో 15-20 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. హ్యాపీగా రాకపోతే మేమిద్దరం బైకే ప్రిఫర్ చేస్తాం. ఒకటేమో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, అండ్ మా ఇద్దరికి బైక్ రైడ్ కూడా ఇష్టం అనమాట. తర్వాత ఇంటి దగ్గర జస్ట్ బేక్ వచ్చామండి కేక్ పిక్ చేసుకోవడానికి. సో నేను యశ్వంత్ మా హ్యాపీ బేబీ కలిసి కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంట్లోనే చిన్న కేక్ కట్ సెలబ్రేషన్ అనమాట 12 AMకి న్యూ ఇయర్ని వెల్కమ్ చేయడానికి. సో కేక్స్ పిక్ చేయడానికి వచ్చాం. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో రెండు తీసుకుంటున్నామండి, ఒకటి మాకు ఇంకొకటి హ్యాపీని ఇప్పుడు పిక్ చేసుకుంటాం కదా. సో ఆ బోర్డింగ్ ఓనర్ ఉన్నారు, సో ఆయనకి ఆయన దగ్గర కేర్ టేకర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి హాలిడే సీజన్ వలన చాలా డాగ్స్ ఉన్నాయి, అందుకని పాపము వాళ్ళకి బయటకు వెళ్ళటం సెలబ్రేట్ చేసుకోవటం వాళ్ళకి కుదరదు. సో వాళ్ళకు ఒక కేక్, మాకు ఒక కేక్ తీసుకున్నాం అన్నమాట. సో ఇంక ఇక్కడ కేక్ పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము.
సో తర్వాత వచ్చేసామండి ఇంటికి. యాక్చువల్లీ హ్యాపీని పిక్ చేసుకోవడానికి వెళ్ళాము, కానీ డాగ్స్ అన్ని పడుకున్నాయంట, అందుకని చెప్పి ఆయన మార్నింగ్ తీసుకోండి అన్నారు. 11:15 అయింది మేము కేక్ తీసుకుని వచ్చేసరికి, సో అందుకని చెప్పి హ్యాపీతో మిడ్ నైట్ సెలబ్రేషన్ మిస్ అయిపోయాం. సో నాట్ ఎ ప్రాబ్లం, రేపు మళ్ళీ ఇంకొక కేక్ కట్టు ఏదో ఒకటి వాటితో ప్లాన్ చేస్తాం జనవరి 1 రోజు. సో ఈ రోజు నైట్కి మేమిద్దరమే అనమాట, సో కేక్ కట్ చేయటం అదంతా, హ్యాపీని మిస్ అయ్యాం బాగా. తర్వాత ఇది నా డెకరేషన్ వీడియో వచ్చింది కదండి, ఈరోజు మార్నింగ్ పబ్లిష్ చేసిన వీడియోలో డెకరేషన్ ఎలా చేశానో చూపించాను కదా. సో అవి క్యాండిల్స్ ఇక్కడ లైట్ చేస్తున్నాను ఇంటికి రాగానే. సో అన్ని సెంటెడ్ క్యాండిల్స్, మంచి అరోమా వచ్చింది. సో అన్ని క్యాండిల్స్ లైట్ చేసి తర్వాత ఇక్కడ కేక్ కట్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మీ కేక్ కూడా మేమే తినేస్తాం. మీకు మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి అందరికి మా ఇద్దరి తరఫున, మా హ్యాపీ గర్ తరఫున, మా అందరి తరఫున విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యావ్ అ బ్లెస్డ్ ఇయర్ అహెడ్. బాయ్.